గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం నేర్చుకునే పాఠ్యాంశం జువాలజీ సెకండ్ ఇయర్లోని 6వ చాప్టర్ అనేటువంటి జెనెటిక్స్లో ఉన్నాం. ఇందులో టాపిక్ వచ్చేసి బహుళ యుగ్మవికల్పకాలు, మల్టిపుల్ అలెల్స్ అండ్ మానవ రక్త వర్గాలు, హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్. ఏంటి బహుళ యుగ్మవికల్పకాలు? దాంట్లో ముందుగా యుగ్మవికల్పకాలు అలెల్స్ అంటే ఏంటి చూద్దాం. మనం జన్యుశాస్త్రం అంటే ఏమనుకున్నాం, అనువంశిక వైవిధ్యాల గురించి. అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి లక్షణాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటిలో వైవిధ్యం ఏ విధంగా ఉంది, వీటి యొక్క అనువంశికత వైవిధ్యాల గురించి అధ్యయనమే జెనెటిక్స్ అనుకున్నాం. దీనికి కారణం ఏంటి అనుకుంటే మనం జన్యువులనే నేర్చుకున్నాం. అంటే జన్యువులు అంటే ఈ జన్యువులు చూసినట్లయితే జన్యువులు ఎక్కడ ఉంటాయి, క్రోమోజోమ్స్ పైన జన్యువులు ఉంటాయి. అయితే ఏ లక్షణానికైనా కారణం ఈ జన్యువులు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి పొడవుగా ఉండటానికి లేదా పొట్టిగా ఉండటానికి, అంటే ఇవి రెండు కూడా ఒకటే లక్షణం, పొడవు ఒకటి పొట్టి లక్షణం, రెండు ఆపోజిట్. కానీ దీని కారణం ఏంటి, జన్యువు. అంటే ఒక జన్యువు యొక్క ప్రత్యామ్నాయ రూపాలనే ఏమంటామంటే యుగ్మ వికల్పకాలు అలెల్స్. ఒక జన్యువు యొక్క ప్రత్యామ్నాయ రూపం అంటే ఒక మనిషి మనం ఏ విధంగా అయితే పొడవు పొట్టి, దీని కారణం ఒకటే జన్యువు, అంటే క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జన్యువు కారణం. అంటే ఆ జన్యువు ఏం చేస్తుంది, అది పొడవునైనా లక్షణాన్ని ఇస్తుంది లేదా పొట్టి లక్షణాన్ని ఇస్తుంది. అంటే ఈ విధంగా ఒక జన్యువు ఒక రూపాలని అంటే అనేక ప్రత్యామ్నాయ రూపాలని చూపించడాన్నే మనం యుగ్మ వికల్పకాలు లేదా అలెల్స్ అంటాం. జనరల్గా చూసినట్లయితే యుగ్మ వికల్పకాలు మనం చూస్తే ఈ క్రోమోజోమ్స్ పైన, క్రోమోజోమ్ లోకస్ పైన ఈ జన్యువులు అనేవి అమరి ఉంటాయి. లోకస్ పైన ఈ జన్యువులు అనేవి అమరి ఉంటాయి. అంటే ఒకటి కంటే ఎక్కువ ఈ జన్యువులు ఏం చేస్తాయి, వాటి యొక్క ఎక్కువ రూపాలను ప్రదర్శిస్తాయి. అంటే సమజాత క్రోమోజోమ్స్, అంటే సమజాత క్రోమోజోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొడవు లక్షణం తీసుకున్నాం అనుకోండి, ఇవి రెండు లక్షణాలకు సంబంధించిన క్రోమోజోమ్స్ సమజాత. విషమ అంటే ఒకటి పొడవు లక్షణము, ఒకటి పొట్టి లక్షణం. దీన్ని సమజాత అంటే ఒకే జాతి సంబంధించినవి, విషమ అంటే వేరు వేరు. అయితే సమజాత క్రోమోజోమ్ లోకస్ వద్ద ద్వయస్థితిలో ఉన్నటువంటి జీవులు, ద్వయస్థితి అంటే ఏంటి, 2X. చూడండి, హాప్లాయిడ్, దీన్ని ఇంగ్లీష్లో డైప్లాయిడ్ అంటారు, ద్వయస్థితి డైప్లాయిడ్ అని. దీన్ని ఏకస్థితి హాప్లాయిడ్ అంటారు. అసలు ఎక్కడ ఉంటాయి హాప్లాయిడ్ అండ్ డైప్లాయిడ్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మానవుని జంతు యొక్క బీజ కణాల్లో, గామెట్స్లో బీజ కణాలు ఏ స్థితిలో ఉంటాయంటే హాప్లాయిడ్, ఎలా ఉంటాయి, ఏకస్థితిలో ఉంటాయి. మరి వాటి నుంచి ఏర్పడినటువంటి సంయుక్త బీజం ఏ విధంగా ఉంటుంది, 2X. ఇప్పుడు మనలో ఈ కణాలు, చర్మ కణాలు ఇవన్నీ ఏ స్థితిలో ఉంటాయి, ద్వయస్థితి. ఇందులో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే మన యొక్క బీజ కణాల్లో చూసినట్టే స్పెర్మ్లు తీసుకున్నట్లయితే, శుక్రకణాన్ని తీసుకున్నట్లయితే ఇది యొక్క దీని స్థితి ఏంటి, ఏకస్థితి. ఇది స్పెర్మ్ ఓవిల్తో కలిసి ఏర్పడినటువంటి సంయుక్త భుజంలో, జైగొట్లో ఎన్ను ఏ విధంగా ఉంటుంది, అది 2X ద్వయస్థితి. ఇది తేడాన్ని గమనించండి, హాప్లాయిడ్కి డైప్లాయిడ్. ఇక్కడ ఈ బహుళ యుగ్మ వికల్పకాల్లో ఏంటి అంటే మనకు ఒకే జన్యుకు సంబంధించి సమజాత క్రోమోజోములు ఒక లోకస్ వద్ద ఏమైందంటే ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ రూపాలు చూస్తుంది, రెండు కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ రూపాలు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లక్షణం తీసుకుందాం అనుకోండి, పొడవు లక్షణం. ఇది పొడవుగా ఉంటుంది ఈ విధంగా, అంటే ఈ విధంగా ఒక మూడు రూపాలను చూపిస్తుంది మనకు, మూడు జన్యు రూపాలను చూపిస్తుంది. ఈ విధంగా చూపించండి, ఒకటి కంటే ఈ యొక్క ద్వయస్థితి జీవిలో సమజాత క్రోమోజోమ్ లోకస్ వద్ద ఒకటి కంటే ఈ విధంగా ప్రత్యామ్నాయ ఒక మూడు రూపాలను చూపించడాన్ని ఏమంటామంటే బహుళ యుగ్మ వికల్పకాలు. బహుళ అంటే అనేకం, ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ రూపాలని, రెండు కంటే ఎక్కువ రూపాలను చూపిస్తుంది కాబట్టి దీన్ని బహుళ యుగ్మ వికల్పకాలు అని అంటారు. మనకు చూసినట్లయితే మానవుని యొక్క రక్త వర్గాల్లో చూసినట్లయితే 4 రకాల దృశ్య రూపాలు కనిపిస్తాయి, 6 రకాల జన్యు రూపాలు ఉన్నాయి. చూడండి, అంటే ఈ ఏ విధంగా పాసిబుల్ అయింది అంటే ఒక మనిషిలో, ఒక జీవిలో ఇది పాసిబుల్ కాదు. కేవలం ఒక బహుళ యుగ్మ వికల్పకాలు అనేవి కేవలం ఒక నిర్దిష్టమైన జనాభాలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. నిర్దిష్టమైన
జనాభాలో మాత్రమే బహుళ యుగ్మ వికల్పకలైన దృగ్విషయాన్ని చూస్తాం, కేవలం ఒక జీవిలో మాత్రం ఇది చూడం. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాలో ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఈ యొక్క జన్యు రూపాలు చూసుంటే మనం సింపుల్గా ఏ బి ఓ చూడండి, మూడు రకాల ప్రత్యామ్నాయ రూపాలు కనిపిస్తాయి. ఏ ఉంది, బి ఉంది, ఓ ఉంది. ఓకే, మూడు రకాల ప్రత్యామ్నాయ రూపాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక జీవిలో చూస్తే ఈ మూడు నాలో ఉంటాయా? నాలో ఉంటే ఏ గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే ఏబి గ్రూప్ ఉండొచ్చు, లేదంటే ఓ గ్రూప్ ఉండొచ్చు. అంటే ఏదో ఒక రెండు రూపాలు మాత్రమే పాసిబుల్ అవుతుంది, రెండు రూపాలు మాత్రమే పాసిబుల్ అవుతుంది, మూడు రూపాలు పాసిబుల్ కావట్లేదు. ఒక సింగిల్ లివింగ్ ఆర్గానిజంలో, ఒక జీవిలో కేవలం రెండు రూపాలు మాత్రమే ఉంటాయి, రెండు కంటే ఎక్కువ రూపాలు ఉండవు. ఎక్కువ రెండు కంటే ఎక్కువ రూపాలు ఎందులో కనిపిస్తున్నాయి? మానవ జనాభాలో. మానవ జనాభాలో అంటే ఏ గ్రూప్, బి గ్రూప్, ఏబి, ఓ, ఇవి ఇందులో ఏవైనా రెండే ఉంటూ ఉండొచ్చు. ఏ ఉంటే ఉండొచ్చు, బి లేదా లేకపోతే ఏబి ఉండొచ్చు, ఉంటే లేకపోతే ఓ గ్రూప్ ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, నాలుగు అనేది ఒక జీవిలో ఇంపాసిబుల్. కానీ అది ఎక్కడ పాసిబుల్? జనాభాలో. జనాభా అంటే నువ్వు, నేను కావచ్చు, ఇక పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, వీటిలో రెండు కంటే ఎక్కువ రూపాలు కనిపిస్తాయి. దీన్ని ఏమంటారు? బహుళ యుగ్మ వికల్పకాలు. ఈ బహుళ యుగ్మ వికల్పకాలకు ఎగ్జాంపుల్ మానవ రక్తవర్గాలు. మానవ రక్తవర్గాలు దీన్ని కనుగొన్నది కారల్ ల్యాండ్స్టీనర్. కారల్ ల్యాండ్స్టీనర్ ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క యుగ్మ వికల్పకాల యొక్క రూపాలను తెలుసుకోవడానికి సమీకరణం ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. అంటే ఎన్ ఏంటి, యుగ్మ వికల్పకాలు ఎన్ని ఉన్నాయి మనకు, మానవులు చూస్తే మూడు, ఏ బి మూడు రకాల యుగ్మ వికల్పకాలు ఉన్నాయి. మూడు బ్రాకెట్ త్రీ ప్లస్ వన్ బై టూ ఫార్ములా ఇది. చూస్తే మనము త్రీ టు ఫోర్ ట్వెల్వ్, టూ సిక్సా, ఈ ట్వెల్వ్ని మనం టూ సిక్సా కొట్టేస్తున్నాం. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు, జన్యు రూపాలు ఎన్ని కనిపిస్తున్నాయి? ఆరు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఈ ఆరు రకాల జన్యు రూపాలు మనం ఇందులో చూస్తాం. కానీ బ్లడ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. అంటే దృశ్య రూప పరంగా చూస్తే నాలుగు ఉన్నాయి, జన్యు రూపాలు తీసుకుంటే ఆరు ఉన్నాయి. ఈ ఆరు రకాల జన్యు రూపాలు ఎందులో ఉంటాయి? ఒక మనిషిలోనా? కాదు, ఒక జనాభాలో. ఒక జనాభాలో ఈ విధమైన ఒక జన్యువుకు ఉండే ఈ ప్రత్యామ్నాయ రూపాలనే మనం బహుళ యుగ్మ వికల్పకాలు, మల్టిపుల్ అలెల్స్ అంటాం. అయితే కారల్ ల్యాండ్స్టీనర్ దీన్ని 1930లో కనుగొన్నాడు. ఇతను కనుగొనడం వల్ల, రక్త వర్గాలను కనుగొనడం వల్ల ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. అయితే మనం చూద్దాం ఈ జన్యు రూపాలు ఏంది, ఏ విధంగా ఉంటాయి. మనకు ఉన్నటువంటి ఏబిఏబిఓ అనే రక్త వర్గాలు చూసినట్లయితే, జనరల్గా మనకు ఈ ఏ బ్లడ్ గ్రూప్ చూసినట్లయితే, ఏ బ్లడ్ గ్రూప్ ఆర్బిసి పైన ఉండే ప్రతిజనకం ఏంటంటే ఏ ఉంటుంది. అంటే మనకు రక్తంలో ఏముంటుంది, రక్త కణం, రెడ్ బ్లడ్ సెల్ ఉంటుంది, మరియు ప్లాస్మా ఉంటుంది రక్తంలో. చూడదాం, అయితే ఏ బ్లడ్ గ్రూప్లో ఆ ఎర్ర రక్తం కణం పైన ఏముంటుందంటే ఏముంటుంది ఆర్బిసి పైన ఏముంటుంది, ఏ అనే యాంటిజెన్ ఉంటుంది. ఈ ఆర్బిసి పైన, ఏ రక్త వర్గంలోని ఆర్బిసి పైన ఏముంటుంది, రక్త కణం పైన ఏ అనే యాంటిజెన్ ఉంటుంది. ఏ అనే యాంటిజెన్ ఉన్నప్పుడు దాని ప్లాస్మాలో ఏముంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. ఏముంటుంది? బి ఉంటుంది. ఇది ఏ రక్త వర్గం. అంటే ఏ రక్త వర్గంలో ఆ యొక్క ఆర్బిసి పైన ఏముంటుంది, యాంటిజెన్ ఏముంటుంది, ఏముంటుంది, దాని యొక్క ప్లాస్మాలో యాంటీబాడీ బి ఉంటుంది, అపోజిట్ ఉంటుంది. ఓకే, అపోజిట్ ఉంటుంది. ఓకే, ఇది ఏ రక్త వర్గం. తర్వాత ఈ జన్యు రూపాలు చూడండి, ఐఏ ఐఓ. అయితే ఇక్కడ ఈ రెండింటిలో ఇది ఏంటంటే, ఇది డామినేషన్ చేస్తుంది. ఏ అనేది ఎప్పుడైనా డామినేషన్, ఐఓ అనేది, ఓ అనేది అంతర్గతంగా ఉంటుంది. ఓకే, అంత ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది, ఏది డామినేషన్ చూపిస్తుందంటే, ఏ రక్త వర్గం ఏర్పడుతుందంటే ఏ. ఓకే, దీనిలో కూడా ఆర్బీసీ యొక్క రక్త కణం, ఆ రక్తంలోని రక్తం కణం పైన ఉండేటువంటి యాంటిజెన్ ఏ ఉంటుంది, దాని ప్లాస్మల్ యాంటీబాడీ బి ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తే దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ దీనిపైన ఇది డామినేషన్ బహిర్గతం చూపిస్తుంది. కాబట్టి రెండు ఉన్నప్పుడు ఏ రక్త వర్గమే ఏర్పడుతుంది. ఇక్కడ బి రక్త వర్గం చూసినట్లయితే దాని యొక్క ఆర్బీసీ పైన బి ఉంటుంది, బి యాంటిజెన్ ఉంటుంది, దాని యొక్క ప్లాస్మాలో మాత్రం ఏముంటుంది, యాంటీబాడీ ఏ ఉంటుంది, దీనికి అపోజిట్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఐబి అయినా ఐఓలో డామినేషన్ ఐబి చేస్తుంది,
సేమ్ యాంటీ ఏ ఉంటుంది. ఇక్కడ ఐఏ అండ్ ఐబి చూసినట్లయితే దీనిలో ఆర్బీసీ పైన ఏముంటుంది, ప్రతి జనకాల్లో ఏబి ఉంటుంది, దాని యొక్క ప్లాస్మల ప్రతిదేహాలు మాత్రం ఏవి ఉండవు, యాంటీబాడీస్ అనేవి ఏవి ఉండవు. కాబట్టి ఇక్కడ ఏబి ఏది ఉండదు కాబట్టి ఇది విశ్వగ్రహిత, ఇది విశ్వగ్రహిత. ఎందుకు విశ్వగ్రహిత అంటే ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోవచ్చు, ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోవచ్చు. ఎందుకు అంటే దీనిలో యాంటీబాడీస్ అనేవి లేవు, ఏబి బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ అనేవి ఉండవు. జనరల్గా దాని యాంటీజెన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంటీజెన్ ఉందనుకోండి, ఓకే, దీనికి వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, గుచ్చీకరణం జరుగుతుంది. ఏమవుతుంది, గుచ్చుకుని ఏ ఉంది, మనం బి ఏ జన్యురూపం ఉన్న వ్యక్తికి బి ఇచ్చినట్లయితే ఏమవుతుంది, ఏమవుతుంది ఇక్కడ గుచ్చీకరణం జరుగుతుంది. యాంటీ ఏకి ఈ ఏ బ్లడ్ గ్రూప్కి పడదు, అంటే ఆర్బీసీ పైన ఉన్న ప్రతి జనకు ఏకి ఈ ప్లాస్మా ఉన్న ప్రతి దేహాన్ని యాంటీ ఏకి ఏమవుతుంది, గుచ్చీకరణం దానికి పడక ఏమవుతుంది, రక్తం విరిగిపోయి మనిషి చనిపోతాడు. అంటే ఇక్కడ ఈ ఏబి మాత్రం విశ్వగ్రహిత అని చెప్తున్నాం, ఏబిని ఏమంటున్నాం, ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోవచ్చు. ఎందుకు అంటే దాని యొక్క ప్లాస్మాలో ఎటువంటి యాంటీబాడీస్ అనేవి లేవు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గుచ్చీకరణం జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే గుచ్చీకరణం జరగాలంటే కారణం ఏంటిది, యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ అనేవి ఇందులో లేవు కనుక దీన్ని విశ్వగ్రహిత అని అంటారు. ఓకే, ఇక్కడ చివరి జన్యురూపం ఏంటి, ఐ ఓ. ఓకే, ఇక్కడ ఓ ఓ బ్లడ్ గ్రూప్లో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దీని యొక్క ఆర్బీసీ పైన ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు, ఆర్బీసీ పైన ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు, ప్లాస్మాలో మాత్రం యాంటీ ఏ యాంటీ బి ఉంటాయి. దీన్ని ఏమంటారు, విశ్వదాత, విశ్వదాత, యూనివర్సల్ డోనార్. ఎందుకు యూనివర్సల్ డోనార్ అంటే ఈ బ్లడ్ గ్రూప్ని ఎవరికైనా ఇవ్వచ్చు, ఈ బ్లడ్ గ్రూప్ని ఎవరికైనా ఇవ్వచ్చు. చూడండి, యాంటీ ఏ యాంటీ బి రెండు ఉంటాయి, దీంట్లో యాంటీ ఏ యాంటీ బి రెండు ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ని దేనికైనా ఇవ్వచ్చు. అందుకే ఏమంటారు, విశ్వదాత, విశ్వదాత. ఇదేంటి విశ్వదాత, ఎందుకు దీని యొక్క ఆర్బీసీ పైన ఎటువంటి యాంటీజెన్స్ ఉండవు కాబట్టి, యాంటీజెన్స్ ఉండవు కాబట్టి వీటితో గుచ్చీకరణం జరగడానికి అవకాశం లేదు. వీటికి ఇక్కడ గుచ్చీకరణం జరుగుతుంది ఎందుకు, ఏ దానికి బి ఇచ్చామనుకోండి, బి బ్లడ్ గ్రూప్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, గుచ్చీకరణం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఐజీఎం సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి, ఐజీఎం సంబంధించి యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ఐ అనేది ఏంటి, ఐసో గ్లూటినిన్. ఐ అనేది ఎందుకంటారంటే ఐసో అగ్లూటినిన్, ఐ ఫామ్ ఫర్ ఐసో అగ్లూటినిన్. ఇవి ఫాస్ఫోలిపిడ్స్, వీటి చేత నిర్మితమై ఉంటాయి. ఐసో అగ్లూటినిన్స్ ఇవి ఫాస్ఫోలిపిడ్స్ చేత నిర్మితమై ఉంటాయి. ఇక్కడ ఇవి నాలుగు రక్త వర్గాలు. దీని ఆధారంగానే మనకు మానవుని యొక్క క్రోమోజోమ్లో తొమ్మిదవ క్రోమోజోమ్ పైన ఈ రక్త వర్గాలకు సంబంధించిన జన్యువులు ఉంటాయని బెర్న్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. బెర్న్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త ఈ మానవుని దేహంలో తొమ్మిదవ క్రోమోజోమ్ అనేది ఈ రక్త వర్గాల కారణం అనే విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ మనకు రక్త వర్గాలు ఏ విధంగా గుర్తిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా గుర్తిస్తాం, ఏ రక్త వర్గం ఉంది, ఏ రక్త వర్గం ఉన్న వ్యక్తికి ఏం చేస్తారంటే, యాంటీ ఏ సిరంతోటి ఏం చేస్తారు, కలపడం వల్ల ఏమవుతుంది, ఏ గుచ్చీకరణ జరుగుతుంది, గుచ్చీకరణ అంటే విరిగిపోవడం, విరిగిపోతుంది కాబట్టి ఇది ఏ రక్తవర్గాన్ని గుర్తిస్తారు. అదేవిధంగా ఈ యాంటీ ఈ బి రక్తవర్గం ఉన్న వ్యక్తిని యాంటీబాడీ బీతోటి చేయడం వల్ల ఏమవుతుంది, కలపడం వల్ల ఏమవుతుంది, గుచ్చీకరణం జరుగుతుంది అప్పుడు అది బి రక్తవర్గం తెలుస్తుంది. ఇక్కడ ఏతోటి బీతోటి రెండు చేసినట్టయితే అది గుచ్చీకరణ జరిగినట్టయితే, ఏతోటి అండ్ బీతోటి రెండు చేసినట్లయితే అది గుచ్చీకరణ జరిగినట్లయితే అప్పుడు అది ఏబి రక్తవర్గం. ఇక్కడ పేషెంట్ యొక్క రక్తము దేనితోటి, ఏబీతోటి కానీ బీతో కానీ గుచ్చీకరణ అనేది జరగలేదు అప్పుడు అది ఓ రక్తవర్గము, గుచ్చీకరణ జరగలేదు కాబట్టి
అది ఓ రక్తవర్గం. ఏం లేదండి, దీనికి అపోజిట్ ఉంటే బ్లడ్ స్వీకరిస్తుంది. ఆర్బిసి పైన ఉండే ప్రతిజనకం ఏ, ప్లాస్మల్ ప్రతిజనకం బి, ఇవి రెండు ఓకే. దీనికి అపోజిట్ తీసుకొచ్చినట్లయితే, ఓకే, అపోజిట్ యాంటీబాడీని తీసుకొచ్చినట్లయితే అప్పుడు గుచ్చీకరణ జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు చూడండి, ఏకు దాని యొక్క అపోజిట్ ప్లాస్మా ప్రతిదేహంలో బి ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకే, దీనికి అపోజిట్ ఉన్నట్టయితే సేమ్ యాంటీ ఏ వచ్చినట్టయితే గుచ్చీకరణ జరుగుతుంది. ఇవి మానవుల్లో రక్తవర్గాలు. ఇవి దేనికి ఎగ్జాంపుల్ అంటే బహుళ యుగ్మ వికల్పకాలు. అంటే ఒక జన్యువుకు ఉండే అనేకమైన ప్రత్యామ్నాయ రూపాలనే యుగ్మ వికల్పకాలు అంటాం. సాధారణంగా ఒక సమజాత క్రోమోజోమ్లో ఒక ద్వైస్థితిక జీవిలో ఒక జన్యువుకు ఒకటి కంటే ఎక్కువ రూపాలను ప్రదర్శించడం, ఆ జన్యువు ఒకటి రెండు లేదా మూడు రూపాలను ప్రదర్శించినట్టయితే దాన్ని బహుళ యుగ్మ వికల్పకాలు అంటారు. బహుళ యుగ్మ వికల్పకాలు అనేవి ఒక జీవిలో కనిపించవు, ఒక నిర్దిష్టమైన జనాభాలో కనిపిస్తాయి. మానవుని యొక్క రక్త వర్గాలు అనేవి బహుళ యుగ్మ వికల్పకాలకు ఒక ఎగ్జాంపుల్. మనం మానవుల్లో చూసినట్లయితే నాలుగు రకాల రక్త వర్గాలు ఉంటాయి, ఏ బి ఏబి ఓ. ఇవి నాలుగు దృశ్య రూపాలు. వీటిలో ఉన్నటువంటి జన్యు రూపాలు చూసినట్లయితే ఆరు రకాల జన్యు రూపాలనేవి ఏర్పడ్డాయి. ఎన్ని ఏర్పడ్డాయి? ఏబిఓ అనే మూడు యుగ్మ వికల్పకాలు. ఏబిఓ అనే మూడు యుగ్మ వికల్పకాలు ఎన్ని ఏర్పరిచాయి అంటే, మనకు మొత్తానికి చూసి బహుళ యుగ్మ వికల్పకాలు ఎన్ని ఏర్పడాయి అంటే ఆరు యుగ్మ వికల్పకాలని ఏర్పరుస్తాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. కానీ దృశ్య రూపాలు మాత్రం నాలుగు ఏర్పరుస్తాయి. ఇది బహుళ యుగ్మ వికల్పకాలకు ఎగ్జాంపుల్. వీటికి కారణమైన క్రోమోజోమ్స్ బెర్న్స్టీన్ అనే శాస్త్రవేత్త తొమ్మిదవ క్రోమోజోమ్ ఉంటాయని తెలియజేశాడు. మొదటిసారిగా ఈ రక్త వర్గాలను కనుగొన్నది కారల్ లాండ్స్టీనర్. ఇతను యొక్క ఈ యొక్క కృషికి అతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి దీనిలో రక్త కణాల గుచ్చీకరణ ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు చూశారు. ఇది బహుళ యుగ్మ వికల్పకాలు మానవ రక్త వర్గాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం.